తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహరి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూతప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను భయింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని హరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమంట విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్నారు.